సంగంలో గుట్కా స్థావరాలపై ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లో అనధికారికంగా విక్రయాలు జరుపుతున్న సమాచారం అందడంతో సెబ్ సిఐ సూర్యనారాయణ, ఎస్ఐ అంజయ్యలు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 40,000 విలువ కలిగిన 12,180 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసి సుధాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని సిఐ సూర్యనారాయణ తెలిపారు. ఉదయాన్నే రాబడినటువంటి సమాచారం మేరకు బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల సంగం గ్రామంలో గుట్కాలను అనధికారికంగా అమ్ముతున్నారు అనే సమాచారంతో ఉదయం 10 గంటలకు గర్రె సుధాకర్ రావు అనే వ్యక్తి గారి ఇంటి దగ్గరికి మధ్యవర్తులతో సహా వెళ్ళి వెరిఫై చేయగా 165 సిఆర్పిసి చర్చ్ ప్రొసీడింగ్స్ ఇచ్చి తనిఖీ చేయగా అతని వద్ద 12,180 వివిధ రకాలైనటువంటి గుట్కా ప్యాకెట్లు దొరికినాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 40,000 ఉంటుంది. ఆ సంబంధిత గుట్కాలను ఉత్పత్తులను మధ్యవర్తుల రిపోర్ట్ ద్వారా సీజ్ చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని గర్రే సుధాకర్ రావు అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ మధ్యవర్తుల రిపోర్ట్ ఆ స్పాట్లోని సీనియర్ అఫెన్స్లోనే రాసి తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత 12,180 సీజ్ చేయబడినటువంటి గుట్కా ప్యాకెట్లను ఆ ముద్దాయిని సంగం పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 11:40 సమయంలో 11:40 మధ్యలో ఈ విధమైనటువంటి ఈ గుట్కాలను సీజ్ చేసి మధ్యవర్తుల రిపోర్ట్ రాసి మధ్యవర్తుల సమక్షంలో ముద్దాయిని తర్వాత ప్రాపర్టీని సంగం పోలీస్ స్టేషన్కు తదుపరి చర్యల నిమిత్తం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ 12,180 ప్యాకెట్ల విలువ సుమారు 40,000.